Hi friends, Nenu Rajesh. Welcome to Mr. Gadget Telugu YouTube channel. So friends, meeku video lo AC buying guide gurinchi meeku explain cheyalanukuntunnan friends. Like meeku AC konalanukunte ganaka meekunna doubts and meeku evaithe doubts anedi untayo mee mind lo ki edaithe vastayo first of all AC teeskovalanukunte. So vaati sambandhinchina meeku clarifications anedi nenu ee video lo meeku aithe ivvalanukuntunnan friends. So ee video tappakunda chivar varaku chudandi meeku definitely ga ee video aithe useful avutundi meeku చాలా అంటే చాలా డౌట్స్ కి క్లారిఫికేషన్స్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్. సో డెఫినెట్ గా మీరు ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏసీ కనుక కొనాలి అనుకుంటున్నట్లయితే మీ మైండ్లోకి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆన్లైన్లో తీసుకోవాలా ఆఫ్లైన్లో తీసుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో తీసుకుంటే పరిస్థితి ఏంటి, ఆఫ్లైన్లో తీసుకుంటే ఎలా ఉంటుంది? మీకు ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ గురించి మీకు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. రీసెంట్గా నేను ఏంటంటే ఎల్జీ 1.5 టన్ 5-స్టార్ ఏసీ ఒకటి నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. బట్ ఏంటంటే నేను కూడా ఏసీ కొనాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లోకల్ మార్కెట్లో అనేది నేను ప్రైస్ అనేది కంపేర్ అయితే చేసుకున్నాను. బట్ ఇక్కడ లోకల్ మార్కెట్లో చెక్ చేసినప్పుడు నాకు అరౌండ్ 46,000 రూపీస్ అవుతుంది అని చెప్పారు ఫ్రెండ్స్ వీళ్ళు లోకల్ షాప్స్లో అయితే. సో నేను తర్వాత ఆన్లైన్లో చెక్ చేయడం జరిగింది. ఆన్లైన్లో చెక్ చేస్తే నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్స్ వగేరా అవన్నీ కలుపుకుంటే నాకు అరౌండ్ ఏసీ అనేది 36 టు 37,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఏదైతే నేను ఆఫ్లైన్లో ఎంక్వైరీ చేశాను సో అదే ఏసీ నాకు ఆన్లైన్లో 36,000కి మాత్రమే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక అరౌండ్ 8 టు 9,000 డిఫరెన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్, సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి అనమాట. సో బెస్ట్ ఏంటంటే మీకు మంచి ఆఫర్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్లో పర్చేజ్ చేస్తేనే మీకు ఎంతో కొంత మనీ అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మీరు కొన్ని విషయాలు అయితే ముందుగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆన్లైన్లో కొనే ముందు. అవేంటి అనేది మీకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చెక్ చేసుకోండి, మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏసీ కొంటున్నారు అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లేస్లో అయితే ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ. బికాజ్ మీరు విలేజెస్లో కానీ లేకపోతే చిన్న చిన్న టౌన్స్లో కానీ ఉంటున్నట్లయితే మీరు మంచి రెనౌడ్ కంపెనీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొంచెం బ్రాండెడ్ మంచి బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి లైక్ ఎల్జీ, శాంసంగ్, బ్లూ స్టార్, వోల్టా. సో ఇలాంటి వాటిని ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు మామూలు చిన్న చిన్న కంపెనీస్కి లైక్ రీసెంట్గా మార్కెట్లోకి ఎంటర్ అయిన కంపెనీస్ని అయితే ట్రై చేయొద్దు. బికాజ్ ఏంటంటే ఏసీ అనేది మీకు లాంగ్ లైఫ్ ఉండాలి, లైక్ మీరు కొన్నారు అంటే అట్లీస్ట్ ఒక 8 టు 10 ఇయర్స్ అనేది మీరు డెఫినెట్గా యూజ్ చేస్తారు. సో డెఫినెట్గా మీకు ప్రొడక్ట్ కన్నా ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో అందుకని చెప్పేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ కొనే ముందు మీ ఏరియాలో పర్టికులర్గా మీ ఏరియాలో సేల్ సర్వీస్ ఎలా ఉంది, అసలు అవైలబుల్ ఉందా లేదా, మీరు ఏదైతే బ్రాండ్ కొనాలనుకుంటున్నారో మైండ్లో ఉన్న బ్రాండ్. సో డెఫినెట్గా ముందు అయితే మీరు ఇది చెక్ చేసుకోండి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే విలేజెస్లో ఇంకా చిన్న చిన్న టౌన్స్లో ఉండే వాళ్ళు అయితే మీరు గో ఫర్ రెనౌడ్ బ్రాండ్స్ అనమాట, లైక్ ఇందాక చెప్పినట్టు ఎల్జీ కానీ, శాంసంగ్ కానీ, వోల్టాస్ కానీ ఇట్లాంటి వాటివి ట్రై చేయండి. చిన్న చిన్న బ్రాండ్స్ లేకపోతే రీసెంట్గా మార్కెట్లోకి వచ్చిన బ్రాండ్స్ అయితే మీరు దయచేసి ట్రై చేయొద్దు, ఎందుకంటే వాటికి సర్వీస్ అనేది మీకు అంత ఈజీగా అవైలబుల్ ఉండదు. ఒకవేళ మెట్రో సిటీస్లో ఉండే వాళ్ళు అయితే మీరు ఎలాంటి బ్రాండ్ అయినా ట్రై చేయొచ్చు, మీకైతే ప్రాబ్లం ఉండదు. బికాజ్ ఏంటంటే మీకు సర్వీస్ అనేది మీకు ఎలాంటి బ్రాండ్కి తీసుకున్నా మెట్రో సిటీస్లో డెఫినెట్గా అవైలబుల్ ఉంటుంది. సో మెట్రో సిటీస్లో ఉండే వాళ్ళకి లేదంటే పెద్ద పెద్ద సిటీస్లో ఉండే వాళ్ళకి అయితే ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఎలాంటి బ్రాండ్ అయినా ట్రై చేయండి. సో సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎలాంటి బ్రాండ్ చూస్ చేసుకోవాలి అనేది మీకు ఆఫ్కోర్స్ చాలామందికి ఉన్న డౌట్ ఇది. లైక్ మనం మంచి పేరున్న బ్రాండ్స్ తీసుకోవాలా లేకపోతే మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన బ్రాండ్స్ తీసుకోవాలా అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది. సో దీనికైతే మా ఫ్రెండ్స్ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను రీసెంట్గా ఎల్జీ ఏసీ తీసుకున్నాను ఫ్రెండ్స్, నాకు నేను చెప్పాను కదా అరౌండ్ నాకు 37 టు 38,000 పడింది. సేమ్ కాన్ఫిగరేషన్ ఉన్న ఏసీ, సేమ్ 1.5 టన్ 5-స్టార్ ఏసీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్రాండ్స్లో లైక్ మార్క్యూ కానివ్వండి, మీడియా కానివ్వండి, సో వీటిలో అయితే అరౌండ్ 30,000కే వస్తుంది ఫ్రెండ్స్. సో ఒక 7 టు 8,000 అయితే డిఫరెన్స్ ఉంటుంది సేమ్ 1.5 టన్ సేమ్ 5-స్టార్ ఏసీ. బట్ ఏంటంటే మీకు ఈ 7,000-8,000 డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఇది బ్రాండ్ వాల్యూ ఫ్రెండ్స్. బ్రాండ్ వాల్యూకి ఇంకా మీకు ఏదైతే ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉంటుందో దీనికి ఈ 7,000 ప్రీమియం అనేది మీరు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. సో డెఫినెట్గా మీరు కనుక నేను ఇందాక చెప్పినట్టు చిన్న ఊళ్ళల్లో ఉండేవాళ్ళు అయితే డెఫినెట్గా మీరు రెనౌడ్ బ్రాండ్స్కే ట్రై చేయండి ఈ కొత్తగా ఎంటర్ అయిన బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే. బట్ స్టిల్ ఈ ఏవైతే కొత్తగా వచ్చిన బ్రాండ్స్ ఉంటాయో లైక్ మార్క్ కానివ్వండి, మీడియా కానివ్వండి, లాయిడ్ కానివ్వండి, సో ఇంకా ఓనీడా కానివ్వండి రీసెంట్గా, సో ఇట్లా చాలా హై సెన్స్ అని రీసెంట్గా ఒక మార్కెట్లోకి వచ్చింది, ఇలాంటి ఏసీస్ కూడా డెఫినెట్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీ ఏసీ అయినా సరే పర్ఫార్మెన్స్లో ఎలాంటి తేడా ఉండదు ఫ్రెండ్స్. కేవలం
మీకేదైతే ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉంటుందో దానిలో మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. అందువల్లనే మీరు రెనోల్ట్ బ్రాండ్స్కి వెళ్తే ఏంటంటే మీకు సేల్ సర్వీస్ బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీడియా తీసుకుంటే మీడియా అనేది క్యారియర్ వాళ్ళ సబ్ బ్రాండ్ ఫ్రెండ్స్. క్యారియర్ అంటే మీకు వరల్డ్స్ రెనోల్ట్ ఏసీ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో అది చాలా అంటే చాలా ఫేమస్ కంపెనీ. సో వాళ్ళ యొక్క సబ్ బ్రాండ్. సో మీకు పర్ఫార్మెన్స్లో ఎలాంటి తేడా ఉండదు, అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే లేకపోతే అందులో యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ, ఆ ఏసీలో యూస్ చేసే ఏవైతే కంపోనెంట్స్ ఉంటాయి అన్ని క్యారియర్కి సంబంధించినవి. సో డెఫినెట్గా అది ఒక మంచి బ్రాండ్, మీకు డెఫినెట్గా బ్రాండ్ ఒక మంచి బ్రాండ్, ఒక మంచి కాంపోనెంట్స్తోనే ఆ ఏసీ అయితే వస్తుంది. బట్ స్టిల్ మీకు తక్కువ ప్రైస్లో ఎందుకు వస్తుందంటే అది క్యారియర్ బ్రాండ్ మీద కాకుండా మీడియా బ్రాండ్ మీద వస్తుంది. సో డెఫినెట్గా అందువల్ల మీకు ఏంటంటే ప్రైస్ అనేది తగ్గుతుంది. అలాగే సేల్స్ సర్వీస్ కూడా మీకు వాస్ట్గా ఉండవు, ఎక్కడ పడితే అక్కడ ఉండవు. సో కొన్ని లిమిటెడ్ సిటీస్కి మాత్రమే సేల్స్ ఉంటుంది. సో అదొక మెయిన్ రీజన్ అనమాట మీకు ఏదైతే ప్రైస్ డిక్రీజ్ ప్రైస్ తక్కువ రావడానికి. సో అలాగే మీకు మార్క్యూ కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళ బ్రాండ్. సో ఫ్లిప్కార్ట్ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈ కామర్స్ వెబ్సైట్. సో డెఫినెట్గా వాళ్ళ బ్రాండ్ కూడా బాగానే ఉంటుంది. సో మీరు దాని మీద కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. వీళ్ళు ఏంటంటే మీకు చాలా తక్కువ ఏసీస్కి మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న ఏసీస్ అయితే మీకు ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ఇందులో రేటింగ్స్ కూడా ఫ్లిప్కార్ట్లో చెక్ చేయడం జరిగింది. నేను అరౌండ్ 4.3 to 4.4 ఉంది ఈ పర్టికులర్ బ్రాండ్స్కి సంబంధించిన ఏసీలు కూడా. సో మీ ప్రైస్ కనుక కొంచెం తక్కువ ఉంది, నాకు స్ట్రిక్ట్ బడ్జెట్ ఉంది, సో నేను అంత రెనోల్ట్ బ్రాండ్స్లో 40-50 thousands పెట్టి కొనలేను అనుకుంటే కనుక మీరు ఈ బ్రాండ్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు అరౌండ్ 25-30 thousandలో ఒక మంచి ఏసీ అయితే వస్తుంది. బట్ స్టిల్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు అది చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. సో బ్రాండ్ ఏ బ్రాండ్ కొనాలి అన్నది అన్న డౌట్ అయితే మీకు ఇప్పుడు క్లారిఫై అయిపోయింది అనుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి ఏసీ కొనాలి, లైక్ ఎలాంటి ఫీచర్స్ ఉన్న ఏసీ కొనాలి అనేది నెక్స్ట్ డెఫినెట్గా ఎవరికైనా ఉండే డౌట్ ఫ్రెండ్స్. సో దీనికి మీరు ముందుగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే మీ రూమ్ సైజ్ ఏంటి, మీరు ఎంత కెపాసిటీ ఉన్న ఏసీ కొనాలి ఆ రూమ్ సైజ్కి. సెకండ్ థింగ్ ఏంటంటే పవర్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది, లేకపోతే స్టార్ రేటింగ్ ఎలా ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే మీకు ఇన్వర్టర్ ఏసీస్ కొనాలా లేకపోతే నాన్ ఇన్వర్టర్ ఏసీస్ కొనాలా. సో ఇలాంటి డౌట్స్ అనేవి జనరల్గా అందరికీ ఉంటూ ఉంటాయి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీ రూమ్ సైజుకి తగ్గట్టు మీరు ఏసీ కెపాసిటీ అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్ చిన్నదిగా ఉండి మీరు లైక్ 1.5 ton or 2 ton తీసుకుంటే మీకు మనీ వేస్ట్ అయిపోతుంది. అలాగే మీ రూమ్ పెద్దదిగా ఉండి మీరు 1 ton ఏసీ తీసుకుంటే మీ రూమ్ కూల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, సో దట్ మీకు పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. సో మీ రూమ్కి తగ్గట్టుగా మీరు ఏసీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ఏ సైజెస్ రూమ్కి ఎంత ఎంత కెపాసిటీ ఉన్న ఏసీస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను క్లియర్గా మెన్షన్ చేశాను, మీరు కింద డిస్క్రిప్షన్కి వెళ్ళి చూసుకోండి. అలాగే పవర్ కన్జంప్షన్ అనేది ఏసీ తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఒక ఆస్పెక్ట్ ఫ్రెండ్స్. సో డెఫినెట్గా పవర్ కన్జంప్షన్ గురించి మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్ రేటింగ్ అనేది ప్రతి ఏసీ కొనేటప్పుడు స్టార్ రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. 3-star, 5-star, 2-star అనేది. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏసీ కొనాలనుకుంటున్నట్టయితే డెఫినెట్గా 5-star వెళ్ళండి. సో అసలు 3-star, 2-star మైండ్లో నుంచి తీసేయండి. మీరు 3-star, 2-star తీసుకున్నారంటే మీకు కరెంటు బిల్ ఒక రేంజ్లో వస్తుంది ఫ్రెండ్స్. సో డెఫినెట్గా మీరు 5-star ఏసీలకే మీరు ఎక్కువ ట్రై చేయండి. సో మీరు కొనాలనుకుంటున్నప్పుడు అఫ్కోర్స్ ఒక 2-3 thousand ఎక్కువ ఉంటుంది 3-star కన్నా. బట్ స్టిల్ వర్త్ అయితే ఉంటుంది మీరు 5-star కొనడంలో, మీకు ఈజీగా డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇన్వర్టర్ ఏసీస్ అండ్ నాన్ ఇన్వర్టర్ ఏసీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నా సజెషన్ వచ్చేసి మీకు గో ఫర్ ఇన్వర్టర్ ఏసీస్. ఇన్వర్టర్ ఏసీస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏసీ ఆన్ చేశాక, సో వన్స్ మీ రూమ్ ఎప్పుడైతే కూల్ అయిపోతుందో, వన్స్ మీ రూమ్ కూల్ అయిపోయాక మోటార్ ఆపరేషన్ అనేది ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మోటార్ ఆపరేషన్ అనేది ఆగిపోతుంది. సో దట్ మళ్ళీ మీ రూమ్ ఎప్పుడైతే హీట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మోటార్ ఆపరేషన్ అనేది ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో దట్ ఏంటంటే మీరు ఒక 8 hours ఏసీ వేసుంటే కనుక అందులో మీకు అరౌండ్ 3-4 hours మాత్రమే మోటార్ ఆపరేషన్లో ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు పవర్ కన్జంప్షన్ చాలా అంటే చాలా తగ్గుతుంది. సో అందుకే మీరు కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా సరే గో ఫర్ ఇన్వర్టర్ ఏసీస్. నాన్ ఇన్వర్టర్ ఏసీస్ కన్నా ఇన్వర్టర్ ఏసీస్కి వెళ్ళడం బెస్ట్ థింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అరౌండ్ ఒక 5-6 thousand డిఫరెన్స్ ఉంటుంది ఇన్వర్టర్కి నాన్ ఇన్వర్టర్కి. బట్ ఇక్కడ కరెంట్ బిల్ అనేది మీకు పవర్ కన్జంప్షన్ అనేది డ్రాస్టిక్గా డౌన్ అవుతుంది ఇన్వర్టర్ ఏసీస్లో. సో మై సజెషన్ ఈజ్ గో ఫర్ ఇన్వర్టర్ ఏసీస్. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఏసీ కొనాలనుకుంటున్నప్పుడు మీరు ఎలాంటి ఆస్పెక్ట్స్ అనేవి మైండ్లో పెట్టుకోవాలి, సో వాటికి సొల్యూషన్స్ ఏంటి, ఎలాంటి బ్రాండ్స్ మీరు తీసుకోవచ్చు, లేకపోతే ఎలాంటి
సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్స్ ఎలా చెక్ చేసుకోవాలి, వీటన్నింటి గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు నా ఎక్స్పీరియన్స్ గురించి మీకు మీతో నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో రీసెంట్గా నేను ఇందాక చెప్పినట్టు ఎల్జీ 1.5 టన్ 5-స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, ఆన్లైన్లో తీసుకున్నాను. సో నేను కూడా ఈ ఏసీ తీసుకునే ముందు చాలా అంటే చాలా ఆలోచించాను ఫ్రెండ్స్, లైక్ ఆన్లైన్లో తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకుంటే నాకు ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది, లైక్ ఇన్స్టాలేషన్ పరిస్థితి ఏంటి. సో నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బట్ స్టిల్ ఏంటంటే నాకు ఆన్లైన్లో బెస్ట్ ప్రైస్ అనేది వస్తుంది కాబట్టి నేను బ్లైండ్గా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే నేను ఉండేది ఒక విలేజ్లో ఫ్రెండ్స్, బట్ స్టిల్ విలేజ్లో అయినా సరే నాకు 4 డేస్లో డెలివరీ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విషయంలో ఫ్లిప్కార్ట్కి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటాను ఫ్రెండ్స్. సో 4 డేస్లో డెలివరీ అనేది ఇచ్చారు. అండ్ దెన్ నెక్స్ట్ డే, ద వెరీ నెక్స్ట్ డే నాకు డెలివరీ వచ్చిన ద వెరీ నెక్స్ట్ డే ఎల్జీ కస్టమర్ వాళ్ళు కాల్ చేసి నాకు ఇన్స్టాలేషన్ అనేది షెడ్యూల్ చేశారు ఫ్రెండ్స్. సో వాళ్ళు నెక్స్ట్ డేనే వచ్చి ఇన్స్టాలేషన్ చేసి ఇన్స్టాలేషన్ చాలా అంటే చాలా నీట్గా ఇన్స్టాలేషన్ చేసి వెళ్ళారు ఫ్రెండ్స్. సో దానికి కూడా నేను నిజంగా షాక్ అయ్యాను ఫ్రెండ్స్, లైక్ ఏంటంటే ఒక విలేజ్లో కూడా ఈ డెలివరీ అండ్ ఇన్స్టాలేషన్ ఇంత ఫాస్ట్గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఒకవేళ ఎవరైనా ఈ విలేజెస్లో చిన్న చిన్న టౌన్స్లో ఉండే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్లో వేసి కొంటే ఒకవేళ అమ్మో మంచి ప్రొడక్ట్స్ వస్తాయా రావా, లేకపోతే ఇన్స్టాలేషన్ జరుగుతుందా లేదా అంటే, సో ఇదే ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. డెఫినెట్గా వస్తుంది మీకు ప్రోడక్ట్, అలాగే ఇన్స్టాలేషన్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు చెక్ చేసుకోవాలి, ఎప్పుడైతే మీరు ఏసీ ఆర్డర్ చేస్తున్నారో మీకు ఇన్స్టాలేషన్ గురించి కూడా కింద డీటెయిల్స్లో వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్ మీకు ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు. నేను నా కేసుకు వచ్చే లెక్క ఇన్స్టాలేషన్కి నాకు 999 రూపీస్ ఛార్జ్ చేశారు, అండ్ దెన్ ఒక స్టాండ్కి 750 రూపీస్ ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్, అంతే నాకు పడింది, ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం పడలేదు. సో డెఫినెట్గా మీరు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఏమున్నాయి ఎలా ఉన్నాయని చెక్ చేసుకోండి. జనరల్గా అయితే నేను ఆర్డర్ చేసినప్పుడు నాకు ఆఫర్లో 999 రూపీస్ మాత్రం ఇన్స్టాలేషన్ ఛార్జెస్ పడ్డాయి, జనరల్గా అయితే 1999 రూపీస్ ఉంటుందంట. సో నాకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా స్మూత్గా అయిపోయింది. ఇకపోతే ప్రొడక్ట్ విషయానికి వస్తే కనుక చాలా అంటే చాలా బెస్ట్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్ ఆ ప్రైస్ కేటగిరీలో, 37,000-38,000లో ఇది నాకు తెలుసు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్. ఈ ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పడం కన్నా ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక రెనాల్డ్ బ్రాండ్ నుంచి చాలా అంటే చాలా 5-స్టార్ రేటింగ్తో ఉన్న మంచి ఏసీ అనేది నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. పవర్ కన్జంప్షన్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో డెఫినెట్గా మీరు కొనాలనుకుంటే ఒక లుక్ అయితే వేయచ్చు, దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, సో నాకు తెలిసి ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ ఏసీ కొనాలి అని అనుకుంటే మీకున్న డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా మీకు సొల్యూషన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో డెఫినెట్గా మీకు ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. డెఫినెట్గా ఇది ఎందుకంటే అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే డెఫినెట్గా మీకు ఇంకా ముందు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో అవన్నీ మీరు కనుక చూడాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ ఇక నుండి మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నిటికీ మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో డెఫినెట్గా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి, ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.